సమంత నాగ చైతన్య విడిపోయిన తర్వాత సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్గా ఉంటున్నారు. ఎవరి పనులు వాళ్ళు చూసుకుంటూ ఉన్నారు. అలాగే వాళ్ళకి వాళ్ళే పోటీ, వాళ్ళకి లేదు సాటి అనిపించేలా ఉన్నారు. సమంత అయితే ఏకంగా ప్రస్తుతం స్విట్జర్లాండ్లో ఎంజాయ్ చేస్తోంది. తన ఫ్రెండ్స్తో పాటు హాలిడేస్ని ఎంజాయ్ చేస్తుంది. వచ్చాక శాకుంతలం అలాగే మిగతా యశోద పిక్చర్స్కి సంబంధించి షూటింగ్ని ఫినిష్ చేయాల్సి ఉంది. సో ప్రస్తుతం కరోనా విజృంభిస్తున్న తరుణంలో పీస్ఫుల్ అండ్ జాయ్ఫుల్నెస్ కోసం ఇలా షికారు చేస్తుందన్న సంగతి తెలిసిందే. మరైతే తాజాగా తను ఎంజాయ్ చేస్తూ ఇప్పుడు ఒక మీడియా ముందు ఇచ్చిన ఇంటర్వ్యూ వైరల్గా మారింది. నాగార్జునపై పచ్చి నిజాలు బయటపెట్టింది సమంత. అసలు నాతో తనకి ఉన్నటువంటి రిలేషన్ ఏమిటి, ఎలా ఉంటుంది అనేది తెలియజేశారు. చాలామంది నాగార్జున గారి వల్ల విడాకులు తీసుకున్నామని, ఈ విడాకులకి కారణమని చాలామంది చెప్తున్నారు, కానీ అందులో నిజం లేదు. ఒక వ్యక్తి విడాకులు తీసుకునేంత వరకు వెళ్ళారు అంటే వాళ్ళ మనసు చాలా బాధపడి ఉండాలి. అలాగే వాళ్ళ స్టెప్ తీసుకున్నారంటే నిజంగా చాలా ధైర్యం ఉండాలి. ఇలాంటి సందర్భంలో మరి ఇలాంటివంటే కష్టం కదా అంటూ చాలా రకాలుగా ఆమె మీద నెగిటివ్గా వచ్చాయి. నేను అవన్నీ కూడా భరించాను, కానీ నాగార్జున గారి వల్ల విడాకులు జరిగాయన్నమాట అవాస్తవం. కానీ అమర గారు చెప్పినట్టు నాగార్జున గారు వినడం, అలాగే వాటికి తగినట్టుగా చేయడం, ఆయనకంటూ ఒక సొంత నిర్ణయం లేకుండా పోవడం నన్ను బాధించాయి. నేను అక్కడ ఉన్నంత వరకు ఆయన నన్ను ఎంతో ఆప్యాయతగా సొంత కూతురిలాగా చూసుకున్నారు. కానీ ఇప్పుడు దూరంగా వచ్చేసిన తర్వాత ఎవరి దారిని వాళ్ళే, అలా అని మంచి చేసిన వాళ్ళని కూడా చెడుగా చెప్పలేము. కాబట్టి నాగార్జున గారి వల్ల నా వివాహ జీవితం ఏమాత్రం నష్టపోలేదు. ఆయన ఉన్నందుకు బహుశా నేను కొద్ది రోజులు ఎక్కువగా ఉన్నానేమో అని అనిపించిందంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు సమంత.